నమస్కారం. ఇవాళ మనం తులారాశి గురించి, తులారాశి, తులా లగ్నం, అలాగే జోడిక సైన్స్ లిబ్రా అంటాం కదా, వీటి గురించి, అసలు వీడి యొక్క లక్షణాలు, వీడి యొక్క బలాబలాలు, వీటితో పాటు వీడి యొక్క మనస్తత్వం, అలాగే వీడి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనం ఇవాళ తెలుసుకుందాము. అయితే ధార్మిక విషయాల్లోనూ, రోజువారీ జరిగే విషయాల్లోనూ, ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తితో ముందుకెళ్ళిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే, తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా, న్యాయాన్ని న్యాయంగా ఉన్నదిన్నట్టు మాట్లాడడానికి వీళ్ళు ఇష్టపడతారు. అంటే వాళ్ళ ఆలోచన తీరు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉంటుంది, నిక్కచ్చిగా మాట్లాడతారు, తర్వాత జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, తర్వాత కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఎలా ఉండాలంటే, సిస్టమేటిక్గా అంటే ఒక క్రమంలో ఉండాలని కోరుకుంటారు. ఏదైనా ఒక వస్తువు ఒక చోట తీస్తే అదే ప్రదేశంలో పెట్టాలి అని కోరుకుంటారు. అంటే అంత సిస్టమేటిక్గా ఏ పని చేసినా, అది డబ్బుల విషయం కావచ్చు, కుటుంబంలోని విషయాలు కావచ్చు, లేకపోతే ఇంటిని అలంకరించుకునే విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆ సిస్టమేటిక్ నేచర్, అంటే క్రమశిక్షణాపరంగా ముందుకెళ్ళాలి, ఎక్కడ తీసిన వస్తువుని అక్కడే పెట్టాలి, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి అన్న విధానంలో వీళ్ళు ఎప్పుడు ముందుకుంటారు. అయితే వీళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాల్లో ఇంటిని చాలా చక్కగా పెట్టుకుంటారు, ఇంటి పరిసరాలు కూడా చాలా బాగుంటాయి, ఇంట్లో కూడా చాలా అందమైన పెయింటింగ్లు, అంటే సుందర దృశ్యాలకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఫోటోగ్రఫీ అన్నా, లేకపోతే చక్కటి ప్రదేశాలన్నా, ఇలాంటి వాటిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో కూడా మంచి మంచి పెయింటింగ్స్ ఉంటే ఇష్టపడతారు. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలని వీళ్ళు మరవరు. అంటే ఎవరికైనా మాట ఇస్తే, మాట ఇచ్చాము ఎప్పుడో ఆ సందర్భంలో వాళ్ళకి పని చేయాలి నేను, సరే ఏదైనా సమయం దాటిపోయినా ఆ విషయాన్ని మాత్రం వాళ్ళు మరవరు. ఎక్కువ జనసందోహం ఉండే ప్రదేశాలు వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అంటే అందులోంచి వాళ్ళు బయటకు వచ్చాక స్థిమిత పడతారు. సాధారణంగా వీళ్ళకి వాతావరణం మారే కొద్దీ ఆరోగ్యంలో కూడా తొందరగా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాతావరణానికి అనుకూలంగా ఆరోగ్యం మారడం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాము. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఎంత మంచి ఆలోచనలు ఉంటాయి, వాటిని సక్రమంగా అమలు పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది వీళ్ళని అనుకరించే వాళ్ళు ఉంటారు, వీళ్ళ విధానంలో వీళ్ళ ప్రకారం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళకి ఉన్న ఒక చిన్న బలహీనత ఏంటంటే, ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు పూర్తి కాకుండానే మధ్యలో వదిలేసే లక్షణాలు కూడా కొంత ఉంటాయి. కాబట్టి అలా కాకుండా దాన్ని చక్కగా ఆలోచించి సంపూర్ణంగా మన ప్రజ్ఞ అంతా అందులో పెట్టి మధ్యలో వదిలేయకుండా కొంత ముందుకెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే, ఆ రకంగా దాంట్లో నైపుణ్యాలను పెంచుకుని ముందుకెళ్ళినట్లయితే అది ఒకటి బాగుంటుంది. అలాగే ఇతరులకి దానం చేయడంలో కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, తర్వాత ఏదైనా యాత్రలకు సంబంధించి కానీ, హాస్యం కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టపడతారు. అంటే హాస్యంగా ఉండే సినిమాలు కావచ్చు, లేకపోతే హాస్యంగా మాట్లాడే వాళ్ళని కానీ, అంటే వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి తొందరగా అవతల వాళ్ళతో ప్రధానంగా మాట్లాడడానికి అంత చొరవ చూపించరు. ఇతరులు ఎవరన్నా వీళ్ళతో మాట్లాడే స్నేహం కలిపినట్లయితే వీళ్ళు వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కూడా చూపించగలరు. అంటే కలిసేదాకా మెరుకు అని కాదు, కొంచెం మొహమాటంగా ఉంటారు. వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి కలవరు. ఇతరులు కలిసిన తర్వాత వాళ్ళ మీద ఆధిపత్యం చూపించుకుంటూ ముందుకు వెడుతూ వాళ్ళ చక్కటి స్నేహ సంబంధాలు కాపాడుకుంటారు. మైత్రిని అంటే స్నేహాన్ని దుర్వినియోగపరుచుకోరు, స్నేహ సంబంధాలని కాపాడుకుంటారు, ఇచ్చిన మాటలు కాపాడుకుంటారు, ఎవరి విషయంలోనైనా న్యాయం న్యాయంగానే మాట్లాడతారు, చాలా తులనాత్మకంగా విశ్లేషించుకుంటారు, చక్కగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు తీసుకోరు, ఎక్కువ సమయం తీసుకుంటారు ఒక నిర్ణయానికి రావడం. ఆ సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అది ఆలస్యం అవ్వడం వల్ల ఆ నిర్ణయం కొన్ని నష్టాలు కూడా పొందుతారు. అంటే నిర్ణయం తీసుకోవడంలో కూడా ఆలస్యం జరగడం వల్ల కొంత ఇబ్బందులకి వీళ్ళు లోనవుతారు. సాధారణంగా వీళ్ళ యొక్క శరీరాకృతి సన్నగా పొడుగ్గా ఉంటారు. అలాగే అనారోగ్యాలు తొందరగా వస్తూ ఉంటాయి. చాలా అందరినీ విశేషంగా ఆకట్టుకునే నేర్పు అనేది వీళ్ళల్లో ఉంటుంది. అంటే అలంకరణతో మంచిగా అలంకరణ, గృహమైన వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన
చక్కగా అలంకరించుకుంటారు, చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడే కళ కూడా వీళ్ళల్లో ఉంటుంది. అందరినీ కూడా చక్కగా అంటే సమానంగా మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే లక్షణాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ఎవరిని తగ్గించకుండా అందరినీ కూడా సమాన స్థాయిలో చూసుకుంటూ అందరికీ ఉపకారం చేస్తూ వాళ్ళలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఎలాంటి స్నేహాలని దుర్వినియోగపరచుకోకుండా ఆలోచించి స్నేహాలు చేస్తూ ఆ చేసిన స్నేహాన్ని కాపాడుకుంటూ సంఘంలో మంచి వ్యక్తిగా గౌరవనీయమైన వ్యక్తిగా పేరు పొందుతూ నలుగురికి ఉపకరిస్తూ ముందుకెడతారు. అయితే వీళ్ళ దాంట్లో ఉండే ప్రధానమైన బలహీనతను కూడా మనం తీసుకున్నట్లయితే వీళ్ళు తొందర తొందరగా వృత్తులు మారుతూ ఉంటారు. అంటే అధిక ఆదాయం కోసం కావచ్చు, లేకపోతే ఉన్న దాంట్లో కాదు ఇంకేదన్నా బెటర్గా ఉంటుందన్న ఆలోచనతో కావచ్చు చాలా త్వరగా మారుతూ ఉంటారు. 30 ఏళ్ళ దాకా కొంచెం ఈ రకమైన సిచ్యుయేషన్ వల్ల ఇలా మారకుండా ఉండడం బట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే ఉంటే కూడా కొన్నిసార్లు అది అభివృద్ధికి అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు అంత తొందరగా మార్పు లేకుండా ఉండడం అనేది, అలాగే ఆలోచనలు కూడా వీళ్ళకి నియంత్రించుకోవాలి, ఎలాగా ఈ పని చేస్తే ఇలా ఉంటుంది అన్న విషయాల్లో కొన్ని సందర్భాల్లో అవసరమైన వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మేలు కోరే వాళ్ళు కావచ్చు, లేకపోతే సహకరించే వాళ్ళు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వారి యొక్క సలహాల ప్రకారం కూడా వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు వీళ్ళు తీసుకోరు, తీసుకోకపోయినా కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇతరులు ఇచ్చిన అంటే ఆత్మీయులు ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఇచ్చిన నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తొందర తొందరగా అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణ మార్పుకు అనుకూలంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, కొత్త వ్యక్తులని కలిసినప్పుడు కానీ వీలైనంతవరకు ఆ వాతావరణంలో ఇమడడం కష్టం కాబట్టి దానికి తగిన సన్నాహాలు అన్నీ చేసుకొని వాళ్ళు బయటికి వెడితే చాలా చక్కగా ఉంటుంది. ప్రతి పనిలోనూ క్రమశిక్షణ కావాలి కాబట్టి వీళ్ళకి, అది అవతల వాళ్ళల్లో క్రమశిక్షణ కనబడకపోతే అంటే ఏదైనా ఒక పని ప్రారంభించారు, ఆ ప్రారంభించిన పనిలో క్రమశిక్షణ ప్రకారం వెళ్ళిపోయినంతకాలం చాలా చక్కగా సాగుతుంది. అలా కాకుండా అవతల వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేసినా, ఆ జరిగే పనిలో ఏదన్నా అవాంతరాలు లాంటివి వచ్చినా వీళ్ళకి వెంటనే దాన్ని అవతల వాళ్ళు మోసం చేసినట్టుగా వీళ్ళు గ్రహించిన ఆ పనిని, ఆ పనికి సహకరిస్తున్న వాళ్ళని కూడా మధ్యలో వదిలేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. అంటే వీళ్ళకి ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉండాలి, వీళ్ళు ఇతరులని మోసం చేయరు, మోసపూరితమైన వాటికి అవకాశాలు ఇవ్వరు, వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. కాబట్టి ఆ రకమైన వాతావరణం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తులు, మంచి మిత్రులు, సంఘంలో పేరు పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ వీళ్ళకి మిత్రులుగా ఉంటారు. ముఖ్యంగా రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, అలాగే ఎక్కువ వీళ్ళు అందచందాలకి కూడా ఎక్కువ శ్రద్ధ, అది కుటుంబంలో ఇల్లు, ఇంటి పరిసరాలు, ఇంట్లో సుందరమైన దృశ్యాలే కాకుండా ఎక్కడైనా సరే వాడికి ఎక్కువ ప్రాధాన్యతారు. గ్రామాలకి వెళ్ళి కూడా అక్కడ సుందరమైన దృశ్యాలని మంచిగా ఫోటోగ్రఫీలో బంధించడానికి వీళ్ళు ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. వీళ్ళకి సోదరవర్గం వాళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా సోదరవర్గంలో కూడా కొందరితో వీళ్ళకి కొన్ని విషయాల్లో పైకి బాగానే ఉన్నట్టుగా కనబడుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వీళ్ళకి అభిప్రాయ భేదాలు అనేవి కొంత ఏర్పడతాయి. ఆయనంత మాత్రాన వాళ్ళ మధ్య రిలేషన్ ఏమీ బ్రేక్ కాకపోయినప్పటికీ ఎప్పుడూ కూడా వీళ్ళకి వీళ్ళు మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా వీళ్ళని అభిమానించడం, వీళ్ళని గౌరవించడం, వీళ్ళ మాట ప్రకారం ఇతరులు వెళ్ళడం, ఏ వృత్తిలో ఉన్నా కూడా వీళ్ళు చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ఉండడం, దాంట్లో వీళ్ళు ఒక చక్కటి సృజనాత్మకత అంటే ఒక క్రియేటివ్గా చేస్తారు ఏ పని చేసినా, అంటే ఆ పనిలో కూడా ఒక అందం కనబడుతుంది. చక్కగా క్రియేటివ్గా ఆలోచిస్తారు, క్రియేటివ్గా చేస్తారు, ఆ పనిని ఎవరు చేసే విధానంలో కన్నా కూడా కొత్త విధానంలో చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా విషయంలో, తీర్పుల విషయంలో కానీ, మాటలు మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే ఇతరులని కలిసి పెద్దరికంగా వ్యవహరించే అంశాల్లో కానీ వీళ్ళకి చక్కగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు పెడుతూ ఉంటారు. అలాగే వీరికి చాలా ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పటికీ ఆలోచనలని అమలు పరచడంలో వీళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి తప్ప ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయడం లాంటివి, అసంతృప్తిగా ఉండడం అనేది, తొందర తొందరగా వృత్తులు మారడం అనేది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకా ఇంతకంటే బాగుంటుంది అన్న భావనలో ఉండకుండా చేస్తున్న పని మీద పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని మీద దృష్టి పెట్టి దాని ప్రకారం వాళ్ళు
ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ పనిలోనైనా వీళ్ళు రాణించడం అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళని వీళ్ళు ఆకర్షణీయంగా మాట్లాడి చక్కగా వీళ్ళు ఒక టూరిజంకి సంబంధించి కానీ అలాగే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్స్ కానీ అలాగే దాంతోపాటుగా సినిమాలు సర్వ సినిమాలతో పాటుగా ఈ యొక్క కళారంగాలు అన్ని రకాల లలిత కళలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా వీళ్ళు చాలా చక్కటి ప్రజ్ఞ కలిగిన వ్యక్తులు. అంటే ఆ రకంగా వీళ్ళకి ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ ఉపయోగించుకొని నటన, సంగీతం, నృత్యం, ఫోటోగ్రఫీ, తర్వాత టూరిజము, తర్వాత ఇలాంటి వాటన్నింటిలో కూడా హోటల్ మేనేజ్మెంట్లు కానీ ఇలా అన్నిటికీ, తర్వాత ఫైనాన్స్కి సంబంధించి కానీ, తర్వాత సినిమాలకు సంబంధించి కానీ, కళలు, నాటక రంగాలు అన్ని విషయాల్లో కూడా చక్కటి ప్లాన్తో, అంటే దాన్ని చూసి దాంట్లో పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక ప్రజ్ఞని సంపాదించి దాంట్లో కనుక వీళ్ళు ప్రవేశపెట్టినట్లయితే వీళ్ళ యొక్క ఆలోచనల్ని కానీ ఏదైనా మొదలైన వాటిలలో వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. అంటే ఇలా చేస్తున్నాను నేను, నాకు కేవలం ఇదొకటేనా, ఏ రంగంలోనైనా ముఖ్యంగా కళలకు సంబంధించిన రంగాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మంచి కళాకారులుగా కూడా గుర్తించబడతారు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధిస్తారు. అయితే తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఉపకారాలు చేయడం, ఇతరులకి దాన ధర్మాలు చేయడం ఇలాంటి వాటన్నిటిలో కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇతరులని ఇబ్బంది పెట్టడం కానీ, ఇతరుల దగ్గర నుంచి ఇతరుల ధనాన్ని ఆశించడం కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్నదాంతో వాళ్ళు ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఇతరుల మీద ఆధారపడి, లేకపోతే ఇతరులు ఏదో ఇస్తారు అని భ్రమించి అలాంటి వాటిని ఇష్టపడరు. తండ్రిగా వాళ్ళంటూ సెటిల్ అయిన తర్వాత తండ్రి దగ్గర నుంచో కనీసం తన యొక్క సొంత వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఆశించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అంటే నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను, నేను సంపాదించాను, నేను సాధించాను అన్న ఆలోచనలో వాళ్ళు ముందుకెడతారు తప్ప ఎవరో ఇవ్వాలి లేకపోతే అది నాకు రావాలన్న కాన్సెప్ట్కి ఎప్పుడు వాళ్ళు దూరంగా ఉంటారు. అందరికీ ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శప్రాయుడిగా ఉండడం, అందుకే చాలామంది వ్యక్తులు వీళ్ళని అనుకరించడం, వీళ్ళు చెప్పినట్టుగా వినడం, వీళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడడం చాలామంది ఇష్టపడతారు. అయితే ఎక్కువ మంది మనుషులు ఉన్న చోటు కానీ లేకపోతే ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి సంభాషించడానికి కానీ వీళ్ళు కొంత ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళంతవరకు అలా లేని చోట్ల వీళ్ళ ఆలోచనలు వికసిస్తాయి. అంటే ఆలోచనలను ఉపయోగించుకొని ఇతరులకి సలహాలు, సంప్రదింపులకి అవకాశం ఇస్తూ వీళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళైనా, తులాలగ్నం వాళ్ళైనా చక్కగా వాళ్ళ యొక్క నైపుణ్యాలు, ధర్మ మార్గంలో వెళ్ళే అభిప్రాయాలు, న్యాయబద్ధంగా ఆలోచించడం, ఇతరులకి ఉపకరించడం, ఇతరులకి న్యాయం చెప్పడం, ఎవరైనా సరే ఒకటే న్యాయం అన్న మాట మీద నిలబడడం అన్న విషయాల్లో వీళ్ళు ఎప్పుడు ముందుంటారు. కాబట్టి వాళ్ళకి ఆ గుర్తింపు, గౌరవం అనేవి తప్పనిసరిగా సాధిస్తారు. వీళ్ళ బలం ఎంతసేపు న్యాయం చెప్పడం, న్యాయంగా ఉండడం, న్యాయంగా వ్యవహరించడం, ఇతరుల దగ్గర నుంచి ఆశించకపోవడం. వీళ్ళ బలహీనత ఎక్కువ జనసమర్థంగా ఉండే చోట ఉండలేకపోవడం, తర్వాత తొందరగా వృత్తులు మారడానికి చేసే ప్రయత్నాలు, తర్వాత దాంతోపాటుగా చేసిన పనిని మధ్యలో వదిలేయడం లాంటివి. కాబట్టి ఆ బలహీనతని అధిగమించి వీళ్ళంతవరకు చేస్తున్న పని మీద ఆలోచన పెట్టి దాంట్లో ముందుకు వెళ్ళినట్లయితే, వదిలేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కగా ప్రతి విషయంలో వీళ్ళు రాణించగలరు. అలాగే ఈ రకమైన కళారంగంలో కూడా వాళ్ళకి చాలా చక్కటి గుర్తింపు వస్తుందన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి. నమస్కారం.